కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గంలో కబ్జాల పర్వం కొనసాగుతుంది. ఆర్డీఓ ఎంఆర్ఓలు మంజూరు చేసిన భూములకే కబ్జా కోర్లు ఎసరు పెడుతున్నారు. అనుభవదారులను పక్కకు పెట్టి మరీ రెచ్చిపోతున్న కబ్జాదారులకు పాల్పడుతున్నారు. మడకవారిపల్లి సర్వే నెంబర్ 789 770 భూముల్లో దళితులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధిని పొందుతున్నారు. అయితే ఇటు అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలకు చెందిన ఇరువురు నాయకులు కలిసికట్టుగా తమపై దాడి చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. పొలంలోని రేకుల షెడ్లతో సహా మూగ జీవాలను సైతం కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పోలీసు అధికారులు కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని, కుటుంబంలోని మగవారిపై దాడులు చేసి ఆసుపత్రి పాలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. అనుకున్నాక మా ఆయన్ను మా వాళ్ళ అబ్బను మా అత్తను కొట్టిండ్రు. కొట్టిండ్రు ఆమెన తీసుకుని ఆమెను అట్నే రోడ్డు మీదకి పరిగెత్తిన ఆయన ఎంపలాడుతాండ్రు రాళ్ళతో. రాడ్లు ఎత్తుకు వచ్చిండ్రు. నా దుప్పట్లు మంచాలు ఎన్ని కోళ్ళు ఉన్నాయి, నాలుగు కొట్టేలు పిల్లలు ఉన్నాయి, దాంట్లో కాల్చిండ్రు. కోళ్ళు 20 దాకా ఉన్నాయి, అవి కాల్చిండ్రు. ఇట్లా ప్రభుత్వం ఉందని అట్ట చేర్చే ఎట్ట సార్ ఆయాలకు సంపాలని భూమి అంతా తీసుకొని సంపాలని వాళ్ళ కర్ర చెప్పించారంట మా ముసలు. అది తీసుకొని అంతా కావాలని. ఎవరికి ఇచ్చారు? వాళ్ళకే రామచంద్ర సాయిబుడి ఇచ్చిండ్రు, అమ్మిండ్రు. సాయిబు కాడ ఇల్లు కొనుక్కునిండ్రు. అది మాకు ఏం సంబంధం, ఆయన అడగాల. ఎకరాల 67 సెంట్లు సార్ మాది. 66 సెంట్లు 7 సెంట్లు మాత్రం అమ్మింది మాత్రం వాస్తవం. 2 ఎకరాలు మా ఆధీనంలో ఉంది. ఆర్డీఓ ఎంఆర్ఓ సార్ మాకు ఇచ్చిండ్రు మీరు చేసుకోమని. వాళ్ళు 70 మంది రాత్రి వచ్చి మమ్మ మీద దాడి చేసి యంగలరెడ్డి, రామచంద్రారెడ్డి, టీడీపీ రవి, శశి సార్ వాళ్ళు మా మీద దాడి, ఫుల్ దాడి. మమ్మల్ని ఏం చేస్తారో మాకే తెలీదు, మీరే చెల్లి తీసుకోవాలా ఏమంటారో. మాది ప్రభుత్వం అంటారు, మీరేం న్యాయం చేస్తారో.